పునర్జన్మ, రీబర్త్. విష్ణువు దశావతారాలు ఎత్తాడని విన్నప్పుడో, కాలభైరవ మిత్రవింద మళ్ళీ పుట్టారన్నప్పుడో, నాని ఈగలా వచ్చాడన్నప్పుడో, పోనీ రీసెంట్గా ఎవరో బెంగాలీ రైటర్ శ్యామ్ అర్జున్ అనే తెలుగు అబ్బాయిలా పుట్టి అప్పటి విషయాలన్నీ డీటెయిల్డ్గా చెప్పగలుగుతున్నాడన్నప్పుడో, అరే ఇదేదో భలే ఉందిగా, నిజంగా ఇలాంటివి అవుతాయా అని ఆశ్చర్యపోవడమో, లేదా నేను పోయిన జన్మలో ఏమై ఉంటానబ్బా అని ఆలోచించడమో చేసే ఉంటావుగా. పునర్జన్మ అంటే అన్నారు కానీ ఆ ఊహ ఎంత బాగుంది అనుకుని, ఆ ఇవన్నీ అయ్యే పనులు కావలే అని లైట్ తీసుకొని ఉంటావు. బట్ 1930స్లో ఇలాంటి పునర్జన్మ కథ ఒకటి బాగా పాపులర్ అయింది. ఎంతంటే అది సామాన్యులతో పాటు మన జాతిపిత మహాత్మా గాంధీ లాంటి ఎంతోమంది ప్రముఖుల్ని కూడా తన వైపు తిప్పుకున్న కథ. మన దేశాన్నే కాదు, ప్రపంచంలోని ఎంతోమంది సైకాలజిస్ట్, స్కాలర్స్ అండ్ క్రిటిక్స్ని ఆలోచనలో పడేసిన కథ. పైగా ఇది ఇండియాలోని ఏకైక ప్రూవెన్ రీబర్త్ స్టోరీ అని కూడా అంటారు. ఇంతకీ ఏంటా కథ? 12 డిసెంబర్ 1926 ఢిల్లీలో ఓ పాప పుట్టింది. తన పేరు శాంతిదేవి. చెప్పడానికైతే ఆవిడ ఒక 3 ఇయర్స్ వరకు ఏం మాట్లాడలేదట. కానీ ఆవిడ 4th ఇయర్లో మాత్రం తనుండే ఇల్లు ఏదైతే ఉందో అది తనిల్లు కాదు అనడం మొదలుపెట్టిందట. వాళ్ళ ఇల్లు ఢిల్లీ నుంచి 150 కిలోమీటర్స్ దూరంలో ఉన్న మధురలో ఉందని చెప్పేది. ఇక్కడతో మ్యాటర్ అయిపోలేదు. శాంతిదేవి తన పేరెంట్స్తో తన పాస్ట్ లైఫ్ గురించి, తన హస్బెండ్, తన పిల్లోడి గురించి విషయాలు కూడా చెప్పేది. ఇప్పుడు పునర్జన్మ గురించి మనందరం మాట్లాడుకుంటాం, కానీ మీరెప్పుడైనా ఇంత డీప్గా డీటెయిల్డ్గా ఎవరైనా వాళ్ళ పాస్ట్ లైఫ్ గురించి చెప్పడం విన్నారా? ఈవిడ తన భర్తకి మధురలో బట్టల షాప్ ఉందని, ఆవిడ తనని తాను చౌబాయిన్ అంటే చౌబే గారి భార్య అని చెప్పుకునేది. అంతేకాదు తనకొక బాబున్నాడని, వాడికి జన్మనిచ్చిన 10 డేస్ తర్వాత తను చనిపోయానని చెప్పింది. ఇప్పుడు ఒక 4 ఇయర్స్ పాప ఇలాంటి మాటలన్నీ చెప్తుంటే జనరల్గా మనందరినీ ఇగ్నోర్ చేస్తాం. బట్ తను ఇవే విషయాల్ని మళ్ళీ మళ్ళీ కంటిన్యూస్గా చెప్తూ ఉంటే, తను ప్రతిరోజు తన పాస్ట్ లైఫ్కి సంబంధించిన ఏదో ఒక విషయాన్ని చెప్పేది. ఎట్లంటే తనకు అన్నం తినిపించేటప్పుడు మా మధురలో ఉన్న ఇంట్లో వేరే రకం వంటలుండేవి అని చెప్పేది. తనకి బట్టలు వేస్తుంటే ఏమో, అప్పుడు నేను వేరే రకం బట్టలు వేసుకునేదాన్ని అని వాటి ప్యాటర్న్స్, డిజైన్స్తో సహా చెప్పేది. ఇంతేకాదు ఆ జన్మలోని తన హస్బెండ్కున్న 3 యునీక్ ఫీచర్స్ని కూడా చెప్పింది. తను ఫెయిర్గా ఉండేవాడు, తన లెఫ్ట్ బుగ్గ మీద ఒక మచ్చుండేది, తను స్పెక్స్ పెట్టుకునేవాడు అని. తన బట్టల షాప్ మధురలో ద్వారకాదేశ్ టెంపుల్కి ఎగ్జాక్ట్ ఎదురుగా ఉండేదని కూడా చెప్పింది. ఇవన్నీ తనకెలా తెలుసంటారు? తను ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ కంటిన్యూస్గా ఇవే మాటలు చెప్తుండేసరికి వాళ్ళ పేరెంట్స్ కంగారు పడిపోయారు. అంతేగా మరి, ఒక చిన్న పాప ఇంత డీటెయిల్డ్గా విషయాలని, ఆ స్పెసిఫిక్ ఈవెంట్స్ని చెప్పడం ఏంటి అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఒక రకంగా కన్ఫ్యూజ్ అయ్యారు కూడా. ఈ పాప చిన్నప్పటి నుంచి ఇలాంటి క్లెయిమ్స్ చేయడమే కాదు, వీళ్ళెవ్వరు తన మాట వినట్లేదని ఒక్కతే మధుర వెళ్ళిపోయింది కూడా. ఇంక ఇలా కాదని వాళ్ళ స్కూల్ హెడ్ మాస్టర్ ఒకసారి మధుర వెళ్ళొద్దాం అనుకున్నారు. అండ్ గెస్ వాట్, ఆయన అక్కడ కేదార్నాథ్ చౌబే అనే ఒక బట్టల వ్యాపారిని లొకేట్ చేశారు. వాళ్ళ ఆవిడ లుగుడీబాయ్ తన బిడ్డకు జన్మనిచ్చిన 10 డేస్ తర్వాత చనిపోయింది. అంతేకాదు ఆ వ్యాపారిలో శాంతిదేవి చెప్పిన ఆ 3 యునీక్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఏ ఊరుకో రక్షిత, కోఇన్సిడెన్స్ అయి ఉంటాయి అంటావు. అంతేగా ఆయన కూడా ఫస్ట్ అదే అనుకున్నారు. కానీ ఎందుకో ఇవన్నీ తన కళ్ళతో చూసిన హెడ్ మాస్టర్కి వాళ్ళిద్దరిని ఒకసారి మీట్ చేపిద్దాం అనిపించింది. కానీ ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. ఆ వ్యాపారి కేదార్నాథ్ తన పెద్దన్నయ్య వేషంలో శాంతిదేవిని కలవడానికి వెళ్ళాడు. మన శాంతిదేవి అన్న తక్కువదిందా? తను కేదార్నాథ్నే కాదు, ఆయనతో పాటు వచ్చిన తన కొడుకు నవనీత్లాల్ని కూడా గుర్తుపట్టేసింది. తన భర్తని కొడుకుని కలుసుకున్న తర్వాత తన ప్రసవం దగ్గర నుంచి మరణం వరకు జరిగిన అన్ని విషయాల్ని క్లియర్గా చెప్పింది. షీ టోల్డ్ అబౌట్ ఆల్ ద సర్జరీస్ షీ వెంట్ త్రూ డ్యూరింగ్ హర్ డెత్. ఇదంతా విన్నవాళ్ళంతా, ఇంత చిన్నపిల్ల అంత కాంప్లికేటెడ్ సర్జరీస్ అండ్ ప్రొసీజర్స్ గురించి అంత డీటెయిల్డ్గా ఎలా చెప్పగలిగింది అని ఫుల్ షాక్. అయినా సరే కన్ఫర్మ్ చేసుకోవడానికి కేదార్నాథ్ శాంతిదేవితో పర్సనల్గా మాట్లాడాలి అనుకున్నారు. ఆవిడ్ని, ఆ జన్మలో నీకు ఆర్థరైటిస్ ఉండేది కదా, నువ్వు నిల్చోవడం కూర్చోవడమే కష్టంగా ఉండి నువ్వు ఎక్కువ పని కూడా చేయలేకపోయేదానివి కదా, మరి అలాంటప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ ఎలా అయ్యావు అని అడిగాడు. దానికి శాంతిదేవి వాళ్ళ మధ్య అయిన ఇంటర్కోర్స్ మొత్తం డీటెయిల్డ్గా చెప్పింది. అంతేకాదు ఒకవేళ మనలో ఒకరు చనిపోతే ఇంకొకరు వేరే పెళ్లి చేసుకోవద్దు అని డిసైడ్ అయ్యాం కదా, మరి వేరే పెళ్లి ఎందుకు చేసుకున్నావు అని ఎదురు ప్రశ్న అడిగింది. ఇంక ఇది విన్నాక
కేదార్నాథ్ శాంతిదేవే తన లేట్ వైఫ్ లుగ్డిబాయిని కంప్లీట్గా నమ్మాడు. ఇదంతా అయిన తర్వాత ఆవిడ స్టోరీ ఫుల్ పాపులర్ అయిపోయింది. అసలే అది 1930s, అంటే మన ఫ్రీడమ్ స్ట్రగుల్ నడుస్తున్న రోజులు. ఇక అన్ని రకాల మీడియా దీన్ని కవర్ చేయడానికి ఎగబడింది. ఇదిగా ఆ నోట ఈ నోట పాకి మహాత్మాగాంధీ వరకు వెళ్ళింది. ఆయన ఈవిడిని కలిసి మాట్లాడి తను చెప్పిన విషయాలన్నీ విన్నాక 15 మెంబర్స్తో కూడిన ఒక కమిటీని ఫామ్ చేసి ఈమె స్టోరీలోని నిజానిజాలేంటో కనుక్కోమని పురమాయించారు. వీళ్ళంతా 15 నవంబర్ 1935 శాంతిదేవిని తీసుకుని మధురకి వెళ్లారు. అక్కడ స్టేషన్లో దిగి దిగ్గానే ఒక వ్యక్తిని గుర్తుపట్టి ఆయన ఈవిడ బావగారు అని చెప్పింది. అది చెక్ చేసిన వాళ్ళంతా షాక్. ఆయన నిజంగానే కేదార్నాథ్ వాళ్ళ అన్న బాబురామ్ చౌబే మరి. దాని తర్వాత ఆవిడ ఒక టాంగా డ్రైవర్కి పోయిన జన్మలో తను ఉన్న ఇంటి అడ్రస్ చెప్పింది. ఇల్లు చేరుకోగానే అక్కడున్న గుంపులోంచి ఒక ముసలైన కాళ్ళకు దండం పెట్టుకుంది. ఆయన తన మామగారు అని చెప్పింది. చెక్ చేస్తే ఆయనే కేదార్నాథ్ వాళ్ళ నాన్న. ఆవిడని టెస్ట్ చేయడానికి ఆ ఇంటి వాళ్ళంతా ఆమెని జాజురో ఎక్కడుంది అని అడిగారు. దానికి ఆవిడ వాళ్ళింటి బాత్రూం వైపు చూపించింది. నెక్స్ట్ కటోరా అంటే ఏంటి అని అడిగారు. దానికి ఆవిడ అదొక రకమైన పరోటా అని చెప్పింది. ఏంటి ఏవో ర్యాండమ్ వర్డ్స్ అడగడం అనే నా మీ డౌట్? అవి ర్యాండమ్ వర్డ్స్ కాదు, అవి కేవలం మధురలో ఉండే చౌబే ఫ్యామిలీస్ వాడే టర్మ్స్. మరి అవి చెప్పడమే కాదు, ఆ ఇంటికి వచ్చాక తను స్నానం చేసిన బావి, ఆ ఇంట్లోని సెకండ్ ఫ్లోర్లో తను డబ్బులు దాచిన స్పాట్ కూడా చూపించింది. కానీ ఆ కమిటీ అక్కడికి వెళ్ళి చూస్తే ఆ స్పాట్లో డబ్బులు లేవు. అయినా సరే తను అక్కడే దాచా అని సరిగ్గా వెతకమని వాళ్ళకి మరీ మరీ చెప్పింది. ఈ వెతుకులాటంతా చూసిన కేదార్నాథ్ మెల్లగా వచ్చి ఆమె చనిపోయాక ఆ డబ్బులు తానే తీశాను ఒప్పేసుకున్నాడు. ఇలాంటి షాకింగ్ ఈవెంట్స్ చూశాక ఆ కమిటీ శాంతిదేవే అప్పటి లుగ్డిబాయ్ అని కన్ఫర్మ్ చేసిందట. ఆ తర్వాత చాలామంది పారాసైకాలజిస్ట్ స్కాలర్స్ కూడా దీన్ని స్టడీ చేశారు. కొంతమంది ఒప్పుకున్నారు, ఇంకొంతమంది ఒప్పుకోలేదు. అయినా సరే ఈ రిపోర్ట్ పబ్లిష్ అయ్యాక మాత్రం ప్రపంచంలో ఉన్న ఎంతో మందిని ఈ స్టోరీ బాగా అట్రాక్ట్ చేసింది. ఇదే కాదు, ఇలాంటి ఎన్నో అన్ఫోల్డ్ అవ్వని స్టోరీస్ మన చుట్టూ బోలెడున్నాయి. నీకు ఇలాంటి స్టోరీస్ ఏమన్నా తెలుసా? తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పు. నా పేరు రక్షిత, అండ్ ఇలాంటి పేజీలోని మరో కథతో ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు చాయ్ బిస్కెట్ స్టోరీస్, చరిత్రలో ఒక పేజీ. లెట్స్ అన్ఫోల్డ్ అవర్ హిస్టరీ 1 పేజ్ ఎట్ ఏ టైమ్.